సో అన్న బ్లాగ్ ని అటు ఇటు చేసేస్తున్నాడు అన్నమాట. ఇయాల కాకపోతే ఇది ఆఫ్ సీజన్ కాబట్టి లోపలికి అయితే బీచ్ లకు రానియట్లేరు. నైట్ మిమ్మల్ని ఎవరో పట్టుకురంట కదా ఇక్కడ వర్కలల. సో మధ్యలో అయితే ఆపిర్రు ప్రెజెంట్. అయితే గాల్లో ప్రాణాలు ఎలా ఇదే ఎలబిల్ అయితే ఈ బోట్ హౌస్ ఇవన్నీ అయితే చూసేసినాం. ఇక్కడ నుంచి మేము ఇప్పుడు డైరెక్ట్ గా వర్కల వెళ్తున్నాం. వర్కల అయితే దేనికి ఫేమస్ అంటే బీచెస్ ఉంటాయంట అక్కడ, మంచి 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 బీచ్లు. మరి అక్కడ లోకల్ ఏమేమి అయితే వాటర్ స్పోర్ట్స్ ఇంకా ఏమైనా ఒకవేళ ఉంటే ఖచ్చితంగా అవన్నీ మనం చేసేద్దాం, మంచిగా అలా ఎంజాయ్ చేద్దాం అని చెప్పి చూస్తున్నాం. ఇక్కడ నుంచి అక్కడికి ఒక 140 కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట, 140 కిలోమీటర్స్ ఉంది. సో వెళ్ళడానికి 4 అవర్స్ అయితే చూపిస్తుంది అన్నమాట. మేమైతే బై రోడ్లోనే వెళ్తున్నాము. ఫెసిలిటీ అయితే రోడ్ ఫెసిలిటీ అయితే ఉంది. ఇంకేమేమి ఫెసిలిటీస్ ఉంటాయి అన్న? రోడ్ ఫెసిలిటీ, ఇంకా వాటర్ ఫెసిలిటీ కూడా ఉందా? ఓకే, స్ట్రీట్ లైట్స్. సో అన్న బ్లాగ్ ని అటు ఇటు చేసేస్తున్నాడు అన్నమాట. ఇవాళ రాజన్న ఏమన్నా ఈ కంపెనీ ఒకటి సంపాదించండు మమ్మల్ని, మీరేమన్నా చెప్తారా? వావ్, చూసారా మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలా సార్. సో వర్కలకు అయితే వచ్చేసినాము, కాకపోతే ఇది ఆఫ్ సీజన్ కాబట్టి లోపలికి అయితే బీచ్లకు రానియట్లేరు. ఇక్కడ రిస్ట్రిక్షన్ పెట్టేసారు అనమాట, రానియకుండా ఏ బీచ్కి అయితే ఈ సీజన్లో అయితే ఎలా ఉండదంట. సో ఇక్కడైతే స్టేయింగ్ కూడా అంత బాగాలేదు. ఇక్కడ నుంచి బ్లాక్ బీచ్ అంట, దాని పేరు బ్లాక్ సాండ్ బీచ్ అంట. సో అక్కడికి వెళ్ళేసి చూద్దాము. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మొత్తం బీచ్లో 19 అయ్యగారులు కూర్చొని ఉన్నారనమాట. అంటే కొంచెం బ్యాడ్ వైపు ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఎందుకనంటే ఇగో ఈ బీచ్లో ఇక్కడ 19 అయ్యగారులు ఉన్నారు కదా, వీళ్ళు ఏం చేస్తున్నారంటే లైక్ పిండాలు పెడతాం కదా మన తెలుగు దానిలో, సో ఇలాంటిది ఏదన్నా చేస్తారు కావచ్చు. లాస్ట్కి అయితే తిరిగి 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 రూమ్లు అయితే సాధించడం అనమాట. ఇది ఆఫ్ సీజన్ కాబట్టి కొంచెం దొరకట్లేదు. ఇక్కడైతే అనుకున్నట్టయితే దొరకలేవు. ఇక్కడ వ్యూ కూడా మనం ఫోటోలలో ఒకటి ఉంటుంది వ్యూ, ఇక్కడ ఒకటి ఉంటుంది అనమాట. వీళ్ళు బాగా ఫోటోషాప్ మంచిగా నేర్చుకున్న వాళ్ళని తీసుకొచ్చి ఫోటోలు అప్లోడ్ అయితే చేయించారు. సో ఇదైతే నా పర్సనల్ రివ్యూ. ఇక్కడైతే ఒక హోటల్ తీసుకున్నాము, పర్ డే 3000 ఈచ్ రూమ్ అనమాట. 3000 పడుతుంది. సీవ్యూ అంటుండ లైట్గా అయితే చినుకులు పడడం ఇప్పుడే స్టార్ట్ అయింది. చూద్దాం ఎట్లెళ్తుందో ఏందో. అయితే ఈ స్టే తీసేసుకున్నాము. ఈ హోటల్లో ఇప్పుడు ఎవరు లేడు, మనమే నలుగురం ఉన్నాం. ఇంకెవరన్నా వస్తారా అయితే చూద్దామా. సో వ్యూ అయితే ఎలా ఉంది? వ్యూ అయితే అదిరిపోయింది. సో మీకు వైడ్ యాంగిల్లో పెట్టి చూపిస్తాకండి. సో మన వాళ్ళు అయితే లగేజ్ అంతా తీస్తున్నారు. అది కట ఓపెన్ చేస్తున్నాడు, మన కోసం కావాలని స్కూల్ పట్టుకొని ఓపెన్ చేస్తున్నాడు, లేదంటే మామూలుగానే ఓపెన్ చేసేటోడు. ఇది కథకళి ఫిష్ ఫ్రమ్ తమిళనాడు. సార్ 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 ఏంటి సార్? అది అదే చెప్పాడు. నేను తినను తినండి ఫిష్, ఎందుకు మంచిదంట ఫ్లవర్స్ ఉంటే తినేసేయండి. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ వర్కల. సో నిన్న నైట్ అయితే వచ్చేసినాం, బాగా ఏమంటారు ఇక తిరిగి 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 చేత కాలేదు, వెళ్ళి వండుకున్నాం. ఇంక ఇప్పుడే జస్ట్ ఫ్రెష్ అయ్యి సో మన హోటల్ నుంచి అయితే బయటికి వెళ్తున్నాము. సో ఈ హోటల్ నుంచి బీచ్ ఒక 100 మీటర్సే ఉంటుంది అన్నమాట. సో మన మీకు ఇక్కడ అనిపిస్తుంది కదా, జస్ట్ ఈ గోడ ఇది దాటేసి కొంచెం ముందల వరకు వెళ్తే డైరెక్ట్గా మనకి బీచే అనమాట. మార్నింగ్ ఇలా ఉందన్నమాట వర్కాలలో.
సో దీని పక్కనే మనకైతే ఒక కిరాణం షాప్ కూడా ఉంది. ఇక్కడ ఏమైనా ఎసెన్షియల్స్ కావాలంటే కూడా మనకైతే దొరుకుతాయి ఇక్కడ. సో ఫస్ట్ అయితే ఒక చాయ్ తాగుదాము. బ్లాక్ అండ్ వైట్ టీవీలానే ఉంది కదా సేమ్. నీ పక్కన నిలబడద్దే. సో ఇప్పుడు మనం ఉన్నది బ్లాక్ సాండ్ బీచ్ వర్కల. ఈ లైన్లో బాగా మంచి మంచి రిసార్ట్స్ ఉన్నాయి. మేము తీసుకున్న దాని దగ్గర నుంచి బీచ్ దగ్గరనే చాలా హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది. బట్ ఇప్పుడు ఏంది అని అంటే బీచ్లోకి లోపలికి వాటర్లోకి దిగడానికి అయితే లేదు, రెడ్ అలర్ట్ జారీ చేసారు. పొద్దున్నే నేను కొంచెం అట్లా వాక్కి వెళ్ళిన, విజువల్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. సో ఇప్పుడైతే చాయ్ తాగడానికి వెళ్తున్నాము. అది మీరేం చేసేవారు లాస్ట్ చెప్పండి, మీ గురించి చెప్పండి. నైట్ ఏం చేశారు మీరు? నైట్ మిమ్మల్ని ఎవరో పట్టుకుర్రంట కదా ఇక్కడ వర్కలలా. పట్టుకోలేదు, పైనుంచి సౌండ్స్ మనమే కదా ఉంది. కాదు, మిమ్మల్ని ఇక్కడ లోకల్ వాళ్ళు పట్టుకురని ఇన్ఫర్మేషన్ వచ్చింది నైట్. నన్ను ఎందుకు పట్టుకుంటారా లోకల్? హైదరాబాద్ నుంచి అంతగాడ వచ్చాడని వేసాడు అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. సో ఇదన్నమాట, మళ్ళీ మనం తినేసేదే. కిందికైతే పోనిస్తలేరు, ఎందుకనంటే భారీ అలలు వచ్చేస్తున్నాయి. సో ఆ కారణం వల్ల ఇక్కడ ఎవరు లోపలి పోనిస్తలేదు. జెండా పట్టుకొని ఇక్కడ నిలబడి ఉన్నాడు, రెడ్ అలర్ట్ అని అంటున్నాడు. అయితే మనం ఈ వర్కల నుంచి వెళ్ళిపోతున్నాము. ఇగో మొత్తం రెడీ అయిపోయింది రాంబాబు కూడా, మనం కూడా రెడీ అయిపోయినాం. ఇగో ఈ హోటల్ అన్న కూడా ఇక్కడ ఉన్నాడు, అన్న లోపల కూర్చుండు. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడికి పోతున్నాం అన్న? ఇప్పుడు నెక్స్ట్ ప్లేస్ వర్కల బీచ్ నుంచి 19 కిలోమీటర్స్ ఉందన్నమాట ఇక్కడికి, జటాయి దగ్గరికి. ఈ జటాయు దగ్గరికి వెళ్ళే మార్గంలో అయితే లొకేషన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. సో మీరైతే నా పర్సనల్ సజెషన్ ఏంటంటే ఇంత లాంగ్ ట్రిప్ కావాలంటే మాత్రం సొంత బండ్లనే రండి, ఈ టాక్సీ ప్లేట్లు అయితే తీసుకురాకండి, సొంత బండ్లలో రండి. ఇంకోటి వచ్చేటప్పుడు స్టవ్ ఇలాంటివి ఏమైనా ఉంటే ఖచ్చితంగా తీసుకొని రండి. ఇక మీరు ఏడబడితే ఆడ మీరు అడిగిన ఫుడ్ ఉండదు. ఒకవేళ ఫుడ్ లేదా అంటే మనకు కావాల్సిన ఫుడ్ లేకపోతే ఇక మొగాలు అలా మాడిపోతాయి, అది అర్థం చేసుకోండి. ఇది నా పర్సనల్ ఒపీనియన్. వర్కల నుంచి అయితే మనం జటాయు హెల్త్ సెంటర్ దగ్గరికి అయితే వచ్చినాము. సో అక్కడి నుంచి ఇక్కడికి మేమున్న డెస్టినేషన్ నుంచి ఇక్కడికి 19 కిలోమీటర్స్ అయితే ఉంది. సో ఇక్కడ ఆల్రెడీ అయితే మనం వెళ్ళేసి టికెట్స్ తీసుకున్నాము. దీనిలో 2 రకాల టికెట్స్ అయితే ఉంటాయి, అంటే ఒకటి వాకింగ్ ఇక్కడ నుంచి వెళ్ళడానికి 250 రూపీస్ అనమాట, ఇంకొకటి వచ్చేసి కార్ అనమాట. సో కార్ ఏమంటారు దాన్ని? కేబుల్ కార్. కేబుల్ కార్ ఎంత పర్సన్కి? ఇక్కడ ఎంట్రీ టికెట్ ఇవైతే కొంచెం కమర్షియల్ ఎక్కువ, కమర్షియల్ అయితే చాలా ఎక్కువ ఉంది అనమాట ఇది. సో కాస్టింగ్ అయితే చాలా హెవీగా ఉంది. సో మనం పైకి పోదాం, పైకి పోయి అక్కడైతే టికెట్ తీసుకుందాము.
చేస్తాను అంటే వాకింగ్ ఒకటి ఉంది, కేబుల్ కార్ ఒకటి ఉంది, హెలికాప్టర్ సర్వీస్ అంటే హెలికాప్టర్ల నుంచి కూడా హెలికాప్టర్ వ్యూ కూడా అయితే మనకు అవైలబుల్ ఉందంట. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ అది క్లోజ్ చేసిండ్రు, మరి మైట్ బి వెదర్ వల్ల ఏమైనా ఆపేశారని వచ్చి లోపలికి అయితే పోదాము. సో ఫస్ట్ అయితే మనం కేబుల్ కార్ వెళ్ళే ముందు ఇక్కడ మనం టికెట్ తీసుకోవాలి. సో ఇదే టికెట్ మనకి అప్ అండ్ డౌన్ అన్నమాట, పైకి వెళ్ళడానికి కిందికి రావడానికి. సో నాకు తెలిసి ఇక్కడ స్లాట్స్ ఎక్కువ ఉంటాయి కావచ్చు. ఇట్లా స్లాట్స్ లా ఉంటాయి కావచ్చు, ఒక స్లాట్ లో ఒక 10 మంది 15 మంది తీసుకుపోతారేమో. ఇది వెళ్ళి బాగుంటుంది. సో ఎన్ని గంటల సీట్లు ఉన్నాయంటే సీజన్ లో చాలా గట్టిగానే వస్తారు కావచ్చు ఇక్కడికి. సో ఈ ప్లేస్ అయితే నేను సజెస్ట్ చేస్తాను, ఎందుకంటే కొంచెం మంచిగా ఉంది ఇక్కడికి వచ్చిన తర్వాత. ఈ వైబ్ నచ్చింది నాకు యాక్చువల్లీ. ఎలా ఉందంటే భయం అవుతుంది, కానీ వీడియో కోసం చేయాల్సి వస్తుంది. మీకు అర్థం కావట్లేదు ఇక్కడ సినిమా. నాకు తెలిసి స్ట్రెచ్ ఒక 1-2 కిలోమీటర్స్ ఉంటుందేమో. అంటే ఎక్కాలంటే దూలో విరిపోవచ్చు. 1 కిలోమీటర్ బైక్ స్ట్రెచ్ ఉంటుంది కావచ్చు, ఈజీగా సరదాగా ఉంటుంది. షార్ట్ కట్లోనే నాకు ఒక 500-600 మీటర్స్ అనిపిస్తుంది. ఎక్కడ స్ట్రైట్ కూడా ఉండదు, ఏదో రోల్ కోస్టర్ ఉన్నట్టే ఉంటుంది రైట్. సో ఇంకొకటి ఏంటని అంటే టికెట్లు ఉంటాయి కదా, టికెట్లు అన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎందుకంటే అప్ అండ్ డౌన్ ఇదే అనమాట, మళ్ళీ లేకపోతే మళ్ళీ డబ్బులు అడుగుతారు వీళ్ళు. జాగ్రత్తగా ఉండాలి టికెట్లు అయితే. అంటే మీలో ఎవరికైనా తెలుసా అంటే దీని గురించి ఎప్పుడైనా చూసారా? నేనైతే ఇప్పటివరకు ఎప్పుడు చూడలేదు, నాకు తెలియదు కూడా. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి రైట్ సైడ్లో హెలికాప్టర్ ల్యాండింగ్ కూడా ఉంది. ఇక్కడ హెలికాప్టర్ ప్యాకేజెస్ కూడా అవైలబుల్ ఉంటాయంట సీజన్ లా, బట్ ఇప్పుడు అయితే లేవు ప్రెసెంట్. సో దీని కాస్టింగ్ వచ్చేసి ఎప్పుడైనా మీరు ఇక్కడికి వస్తే హెలికాప్టర్ ప్యాకేజ్ తీసుకుంటండి, సంథింగ్ 2-8 or 18 సో మధ్యలో అయితే ఆపిర్రు ప్రెసెంట్. అయితే గాల్లో ప్రాణాలు ఎలా ఉండడం అండి, ఇదే గాల్లో ప్రాణాలు. హెలిపాడ్ పోతే సో ఫైనల్గా అయితే మనం తిరువనంతపురం అయితే వచ్చేసినాము. సో నైట్ అయితే ఇప్పుడు 9 అవుతుందన్నమాట. సో టెంపుల్ బయట ఇగో ఇక్కడ హోటల్ అన్నపూర్ణ అని ఉంది కదా, ఇక్కడైతే మనం తిన్నాము. ఎందుకనంటే ఇక్కడ బాగుంది. మీరు ఒకవేళ కేరళ ఇట్ సైడ్ నుంచి ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వచ్చారనుకోండి, ఇక్కడ మీకు ఫుడ్ అంతా బాగుండదు, మీరు వెజిటేరియన్ అయితే. సో నేనైతే ఈ హోటల్ని ప్రిపేర్ చేస్తాను. హోటల్ మన గుడికి ఆపోజిట్లో ఉంది. సో ఇప్పుడైతే మనం రూమ్ తీసేసుకుందాం. రూమ్ తీసేసుకొని మార్నింగ్ ఎలా ఉందనంటే ఇక్కడ దర్శనం టైమింగ్స్ మార్నింగ్ 3:30 నుంచి స్టార్ట్ అనమాట, 4:30కి ఎండ్ అవుతుందంట. సో మళ్ళీ 4:30 కాదు, మళ్ళీ ఒక 1/2 hour బ్రేక్ ఉంటుంది అనమాట. అట్లా 5 to 6:30 మళ్ళీ క్లోజ్, మళ్ళీ క్లోజ్ తర్వాత 7 to 8:30. సో అట్లా స్లాట్స్ అనేది ఉంటుందంట. అండ్ లోపలికి వెళ్ళేటప్పుడు ఓన్లీ పంచ ఒక్కటి మాత్రమే వేసుకోవాలి. అంటే ఇప్పుడే ఇన్ఫర్మేషన్ తీసుకున్నాము,
పంచొక్కటే వేసుకోవాలి. గుడికి అయితే వెళ్ళేసి వచ్చినాం, దర్శనం చేసుకున్నాము. గుడికి వెళ్ళాలంటే ఏంటంటే మీకు కంపల్సరీగా పంచ ఉండాలి. పంచ లేకపోతే ఇక్కడ గుడి దగ్గర కూడా అయితే అవైలబుల్గా ఉంటాయి మనకి పంచలు. సో లోపలికి వెళ్ళడానికి రెండు ఉంటాయి అన్నమాట, 50 రూపీస్ టికెట్ ఉంటుంది, ఫ్రీ దర్శనం ఒకటి ఉంటుంది, ఇంకొకటి 500 రూపీస్ది ఇంకో దర్శనం ఉంటుంది. కొంచెం గర్భగుడికి దగ్గరగా వెళ్తామన్నమాట, 500 రూపీస్ తీసుకుంటే. దర్శనం అయితే మాకు ఒక 20-25 మినిట్స్ బట్టి. కన్యాకుమారి అయితే వెళ్తున్నాం ఇప్పుడు మేము. బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసినాము. గుడికి దగ్గరలో ఉన్న హోటల్స్ వల్ల తినడానికి ప్రిఫర్ చేయండి, ఎందుకంటే ఇవన్నీ మన సౌత్ హోటల్స్ అన్నమాట. అవి అయితే బాగున్నాయి, ఫుడ్ కూడా ఇక్కడ కొంచెం మన దగ్గర తిన్నట్టే, కాకపోతే చట్నీ మొత్తం నీళ్ళు ఉంటుంది ఆడ తిన్న. సో అదొకటి, కొన్నింటికి అయితే అడ్జస్ట్ అయిపోవాలి మీరు. సో ఈ నుంచి కన్యాకుమారికి అయితే మనకి 2.5 అవర్స్ పడుతుంది. కన్యాకుమారిలో ఏమేమి ప్లేసెస్ ఉన్నాయైతే ఇలా చూద్దాం మనం. ఫైనల్గా అయితే మనము, నా ఫేవరెట్ అనమాట ఇక్కడికి, నేను చాలాసార్లు రావాలనుకున్నా కానీ ఇప్పుడు వచ్చేసిన ఇదేంటో తెలుసా, కన్యాకుమారి అనమాట. సో కాశ్మీర్ ఒకటే ఇంకా బాకీ ఉంది, కన్యాకుమారి బార్డర్కి అయితే వచ్చేసినాము. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదంతా కన్యాకుమారి అనమాట. ఇది ఇక్కడ అంటే సముద్రం కనిపిస్తుంది కదా, అండ్ ఇక్కడైతే మనకైతే స్టాల్స్ ఉన్నాయి. ఇక్కడ ఇంకేమేమి ఉన్నాయంటే చూద్దాము. వచ్చేసేయండి కన్యాకుమారితో అయితే ఇప్పుడే మనం ఎంటర్ అయిపోయాము. అక్కడ లైట్ హౌస్ అనుకుంటుంది, ఇది గాంధీ గారి గుడి అంట. సో గాంధీ గారి టెంపుల్ నేను ఇది సెకండ్ టైం అనమాట చూడడము. ఫస్ట్ టెంపుల్ ఎక్కడుందో తెలుసా, గాంధీ గారిది మన నల్గొండ నుంచి హైదరాబాద్కి వచ్చే దగ్గర చిట్యాల దగ్గర ఉంటుంది ఒక టెంపుల్ అయితే. ఆ టెంపుల్ చూశాను, బాగుంటుంది. అదైతే ఒక 4-5 ఇయర్స్ ఏమో బ్యాక్ కన్స్ట్రక్షన్ చేశారు. ఇది చాలా పాతదంట, ఇప్పుడే కనుక్కుందా. సో ఇక్కడ కూడా అయితే గాంధీ టెంపుల్ ఉంది. సో మనమైతే ఆ స్టాచ్యూ దగ్గరికి వెళ్తున్నాము. స్టాచ్యూ దగ్గరికి వెళ్ళాలంటే ఫెర్రీలా వెళ్ళాలి. ఫెర్రీలో ఒక్క టికెట్ వచ్చేసి 75 రూపీస్ అనమాట. సో ఈచ్ టికెట్ 75 రూపీస్. మేము నలుగురం వెళ్తున్నాము. సో ఈ క్యూ ప్రాసెస్ ఏదో ఉంది. ఇక్కడ నుంచి మనం తిని పోయిన తర్వాత అక్కడ ఫెర్రీ ఎక్కి అవతల సైడ్ వెళ్ళిపోవాలి. ఇంకొకటి ఏంటంటే దీన్ని సాయంత్రం 4:00 వరకే ఉంటుంది అనమాట. మీరు 4 కంటే ముందు వస్తేనే ఈ ఫెసిలిటీ మీకు అవైలబుల్ ఉంటుంది, 4 తర్వాత వస్తే మీకు అయితే అవైలబిలిటీ అయితే ఉండదు. సో వచ్చేటప్పుడు ఒకసారి టైమింగ్ అయితే సెట్ చేసుకోండి. ఇది ఎలా ఉందనంటే వేరే దేశాల నుంచి శరణార్థులు ఉంటారు కదా బయట నుంచి, కరువులో ఉన్న వాళ్ళందరినీ ఒక చోట వేసినట్టుంది అనమాట. పరిస్థితి అయితే ఘోరంగా ఉంది. ఇక్కడ అద్దు ఏం లేదు, సిస్టమేటిక్ అసలు బాగాలేదు. సో ఇప్పుడైతే ఆడి పోదాము. మొత్తం గోల లొల్లి 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 ఉన్నది. సో ఇట్లా ఉన్నది పరిస్థితి. అది సో దిస్ ఇస్ మై సెకండ్ టైం, నాకంతా తెలుసు కాబట్టి కొత్తగా బాధపడాల్సింది ఏం లేదు.
నైట్ అయితే రామేశ్వరం వచ్చినాం అన్నమాట. అక్కడి నుంచి రామేశ్వరం వచ్చిన తర్వాత రాజరాజేశ్వరి టవర్స్ అస్సలు ఉండకండి, అస్సలు ఉండకండి. హోటల్ అయితే వరస్ట్ హోటల్. సో ఏమైందనంటే నైట్ రామేశ్వరం వచ్చినాం. రామేశ్వరం వచ్చిన తర్వాత తెలిసిన ఒక షాకింగ్ న్యూస్ ఏందనంటే ఇవాళ ఇక్కడ బీజేపీ వాళ్ళది ఏదో పెద్ద సభ జరగబోతుంది అనమాట. ఇక్కడ అసలు హోటల్స్ లేవు, ఏం లేవు, చాలా ఇబ్బంది పడ్డాం అనమాట. నైట్ రామేశ్వరం నుంచి 30 కిలోమీటర్స్ వచ్చినామన్నమాట, 30 కిలోమీటర్స్ బయటికి రావాల్సి వచ్చింది. ఇంకొకటి ఏంటంటే హెవీ సెక్యూరిటీ ఉంది, ఆ సెక్యూరిటీ వల్ల ఇబ్బంది అయిపోయింది మాకు కూడా. ఇంకా అసలు ఇవాళ రామేశ్వరంలో హోటల్ ఫుడ్ అసలు ఏమి అన్నీ చాలా ఇబ్బంది పడుతున్నాం అన్నమాట అక్కడ. సో రామేశ్వరం అయితే ఇంకా క్యాన్సిల్ అయిపోయింది, బయటికి వచ్చేసినాము. అక్కడి నుంచి రామేశ్వరం నుంచి ఒక 30 కిలోమీటర్లు రామంతపురం అనేది ఊరు ఉందన్నమాట, రామంతపురము. సో ఇక్కడికి వెళ్ళి ఇక మార్నింగ్ లేచినాము, స్నానం చేసేసి ఇక మేమందరము గోయింగ్ టు చెన్నై. 100 కిలోమీటర్స్ ట్రావెల్ చేసినాము, ఫాస్ట్గా వచ్చినాము. దేనికంట తెలుసా, బ్రో సినిమా చూడడానికి. లాస్ట్కి అయితే చెన్నై వరకు వచ్చేసినాము. సో మనము ఇక్కడి నుంచి స్టార్ట్ అయినాము ఇవాళ మార్నింగ్, రామేశ్వరం దగ్గర నుంచి స్టార్ట్ అయినాము అన్నమాట. సో ఫైనల్గా సినిమా చూసేద్దామని వచ్చినాము. కానీ ఇంకొక షాకింగ్ విషయం ఏంటనంటే ఆన్లైన్లో బుక్ చేసుకోవాల్సి వచ్చింది టికెట్. ఎందుకనంటే ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్ సార్కి ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు, ఫాస్ట్గా బుక్ అయిపోతున్నాయి టికెట్స్ అని చెప్పేసి మనం బుక్ చేసుకున్నాము. ఫైనల్గా అయితే ఈ థియేటర్కి అయితే వచ్చేసినాం. ఇది మల్టీప్లెక్స్ మాయాజల్ అని అయితే ఉంది. ఇది చెన్నైలో బీచ్ రోడ్లో ఉన్న మాయాజల్ అనే మాల్ అన్నమాట. సో చాలా బాగుంది, కొంచెం కొత్తగా ఎక్స్పీరియన్స్ అయితే ఉంది దీనిలో. సో చూసారుగా హుసేన్ అన్న, ఆదిత్య అన్న, రాజన్న. మూవీ చూసి అయితే డైరెక్ట్గా ఇప్పుడే హోటల్కి వచ్చేసినాం. ఈ హోటల్ లొకేషన్ వచ్చేసి కోవలంలో ఉన్న కంట్రీ క్లబ్ హోటల్ అన్నమాట. సో మూవీ రివ్యూ గురించి మాట్లాడితే బాగానే ఉంది, కాకపోతే ఇక ఫ్యాన్స్కి అయితే పండగ అని చెప్పుకోవాలి. నేనైతే బాగా ఎంజాయ్ చేసిన. రాజన్న మరి నువ్వు? ఫ్యాన్ మూమెంట్స్, ఫ్యాన్స్ అయితే గట్టిగా ఎంజాయ్ చేస్తారు. ఓన్లీ పిఎస్పీ గాని 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 సింగిల్ లైన్లో సినిమా అయితే బాగుంది. సో ఇంకా మంచి సినిమాలు ఇంకా తీయాలని నేను కూడా కోరుకుంటున్నా. సో మనం అయితే ఇవాళ ఏం చేసామంటే ఈ హోటల్లో అయితే కొన్ని రూమ్సే ఉన్నాయన్నారు, అయితే సూట్ రూమ్ తీసేసుకున్నాం. సూట్ రూమ్లో ఈ రూమ్లో మొత్తం 4 మెంబర్స్ ఉండొచ్చు. సో ఈ రూమ్ అయితే ఎలా ఉందో కూడా మీకు చూపిస్తా చూడండి. సో మొత్తం కలిపి మా అందరికీ ఒకే దగ్గర ఏదో హాస్టల్ వేసినట్టు ఒకే దగ్గర ఇచ్చేసారు సూట్ రూమ్ అని చెప్పేసి. సో ఇక్కడైతే రాజన్న పండుకుండు, ఇక్కడైతే హుసేన్ అన్న, ఇదో దాని పక్కన నేను, అక్కడ నేను ఉండాలి. సో ఇక్కడ ఆదిత్య అన్న, ఎందుకంటే ఆయనకి ప్రైవసీ కావాలంట, అక్కడ పడుకుంటా అన్నాడు. సో రూమ్ అయితే బాగానే ఉంది. సింగిల్ నైట్కి స్టే వచ్చేసి ఇక్కడ 5,500. ఈ ఏరియాలో అయితే ఇది వర్త్. ఇంకా చెన్నైలో ఇవాళ లాస్ట్ డే, రేపు రైడ్లో అయితే ఒక చిన్న సర్ప్రైజ్ ఉంటుంది. రేపు హైదరాబాద్కి సర్ప్రైజ్ అయితే ఉంటుంది. ఆ సర్ప్రైజ్ ఏందనేది ఎవ్వరికి తెలియదు. రేపు హైదరాబాద్కి ఎంతమంది పోతున్నాం అనేది చూద్దాము. రేపు మంచి రైడ్ అయితే రాబోతుంది. రైడ్లో అయితే ఒక చిన్న ట్విస్ట్ ఉంటుంది, ఆ ట్విస్ట్ని అయితే మీరు గెస్ చేయండి. నెక్స్ట్ వీడియో అయితే చాలా ఎగ్జైటింగ్ ఉంటుంది.